అయితే నన్ను అడగడం జరిగింది మహాజానపదాలను జనపదాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. సో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను, మనకు మహాజనపదాలు అయితే 16 ఉంటాయి మనకు. అంగ, అశ్మక, అవంతి, మల్ల, మత్స్య, మగధ, కాశీ, కురు, కోసల, కాంబోజ, వర్ష, వజ్జి, అలాగే గాంధార, శూరసేన, పాంచాల, చేరి. సో అయితే వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి నేను చెప్తాను, మనకు ఆతోని స్టార్ట్ అయ్యే మూడు ఉన్నాయి, అంటే ఆ త్రీ అని పెట్టుకోండి. మాతోని స్టార్ట్ అయ్యేవి మూడు ఉన్నాయి, అంటే మా త్రీ అని పెట్టుకోండి. కాతోని స్టార్ట్ అయ్యేవి నాలుగు ఉన్నాయి, కా ఫోర్ అని పెట్టుకోండి. అలాగే వాతోని స్టార్ట్ అయ్యేవి రెండు ఉన్నాయి, అంటే మొత్తం చూడండి ఇక్కడ 3+3 6+4 10+2 అంటే ఇక్కడ మనకి 12 అయిపోయాయి. ఇంకా ఉన్నాయి మనకి 4, అవి గాంధార, శూరసేన, పాంచాల, చేరి. సో మనకి ఈజీగా మనకైతే గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఎట్లా చూద్దాం ఒకసారి. ఆ త్రీ అనగానే మనకు అర్థమైపోతుంది ఇక్కడ, అంగ, అశ్మక, అవంతి, మాత్రి, మల్ల, మచ్చ, మగధ, కాఫోర్, కాశీ, కురు, కోసల, కాంబోజ, అలాగే వాటు, వచ్చ, వజ్జి, ఇక మిగిలిన నాలుగు అనేవి గాంధార, శూరసేన, పాంచాల, చేది. సో ఇది ఈజీగా మనం అయితే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్.